प्रपंच महिला दिनोत्सव सदर्भंग पिठापुर महाराजा कोट गल वैएसआर कांग्रेस पार्टी कार्यलय आवरण में काकीनाड जिला वैएसआर कांग्रेस पार्टी महिला विभाग अध्यक्षरालु वर्धनीति सुजात आध्र्यन महिला दिनोत्सव घन कार्यक्रम की मुख्य अतिथि एमएलए पेन्नन दोरबाबू पिठापुर मुनपल चैर्मन गंडेपल्ली सूर्यवती रामाराव हाजर मुझे एमएलए दोरबाबू चेतल के कटे अन मिठाई महिला पंचपेटर अन एमएलए पेन्नन दोरबाबू वर्धनीति सुजात चेतल मुनपल चैर्मन वैस चैर्मन कौनसर् महिला सर्पंच घन सन्माचारभंग वर्धनीति सुजात महिला तो कल एमएलए दोरबाबू घन सन्माचार ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని మహిళలు ఆర్థికంగా ఎదగాలనే సదుద్దేశంతో రాష్ట్రంలో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెన్ దొరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు పచ్చమళ్ళ జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మాబుజ్జి, కౌన్సిలర్లు సామరావుతు లలిత, బొజ్జ జగదీశ్వరిదేవి, బత్తిన శైలజ, వజ్రపు భువనేశ్వరి, ముమ్మిడి సుచిత్ర శ్రీనివాస్, సోరవరపు సుజాత, అరికెల వరలక్ష్మి, రామకుర్తి ఉమాదేవి, చిందాడ నేలవేడి, బండి ఉమాదేవి, సర్పంచులు కొత్తలూరి సునీత, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రేలా నాగమణి తదితరులు పాల్గొన్నారు. గతంలో 1000 రూపాయలు సంపాదించిన ఇంటి దగ్గర ఆడవాళ్ళకి 100 రూపాయలు ఇచ్చే మిగతా 900 రూపాయలు పాటు చేసే సందర్భం మనం చూసాం. కానీ అవన్నీ గమనించి ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితులు ఉండకూడదనే దిశగా ఆయన ఆలోచన చేసి నేరుగా వారి అకౌంట్లోకి మహిళా సోదరి మనకి అకౌంట్లోకి వెళ్ళేలాగా వారి కుటుంబాన్ని చక్కగా పోషించుకునే విధంగా వారి పిల్లల చదువులకి నేనున్నానని భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి మహిళా పక్షపాతిగా ఈరోజున ఇంత ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నటువంటి విధానం రాబోయే రోజుల్లో మహిళలకు మరింత పెద్ద పీట వేయాలని పదవుల్లోనే కాదు అన్ని రంగాల్లోనే కూడా ముందుండేలాగా ముఖ్యమంత్రి చేస్తారనే నమ్మకంతో ఈరోజున మహిళా దినోత్సవం సందర్భంగా మన పిఠాపురం నియోజకవర్గంలో చైర్మన్ గారు కానీ మహిళా అధ్యక్షురాలిగా మన సుజాత గారు మొన్ననే రావడం అలాగే ఓము గుర్రయ్య ఆయన కూడా వికలాంగులు దాంట్లో జిల్లాకి చైర్మన్గా రావడం ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మనం సర్వీస్ చేయగలుగుతాము ఏ రకంగా ఎవరైతే సర్వీస్ చేస్తారనే దిశగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే గోల్ ఉందో 175కి 175 నియోజకవర్గాలు గెలవడానికి మహిళా సోదరి మనం ముందుంటానని నేను తెలియజేస్తాను. సందర్భంగా మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మరి మహిళా పక్షపాతి అయినటువంటి మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా మహిళా మండలి అందరూ కలిసి మా ప్రీతమ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు అయినటువంటి పిఠాపురం నియోజకవర్గం మా మహిళా సోదర మండలి అందరినీ గౌరవించి ఈరోజు మరి మాకు ఎంతో మహిళా పక్షపాతిగా ఉన్న ముఖ్యమంత్రి గారే కాకుండా మన ఎమ్మెల్యే గారు ఆయన యొక్క మంచి మనసు యొక్క నిదర్శనంగా ఈరోజు మా అందరికీ సన్మానం చేయడం నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మరి నియోజకవర్గంతో పాటు ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మనకి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని మరలా మా మహిళా మండలి అందరూ రేపు 2024 సంవత్సరంలో మంచి మెజారిటీతో మళ్ళా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుని ఈ నియోజకవర్గం నుంచి మరి శాసనసభలో ఒక మంత్రిగా మన ఎమ్మెల్యే గారిని చూడాలన్నది మా ముఖ్య లక్ష్యంగా భావించి కష్టపడి రేపు ఎలక్షన్ 2024 ఎలక్షన్లో 175 సీట్లకి 175 ఖచ్చితంగా గెలిపించుకుని మరి మన ముఖ్యమంత్రి గారిని రెండోసారి గెలిపించుకునే ప్రధాన అంశంగా మా మహిళలు అందరూ కలిపి భావించి అదే స్ఫూర్తితో పనిచేస్తామని ఈ సందర్భంగా